హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు ఇన్ డిజైన్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్లో 13th వీడియో అండి ఇది. ఈ వీడియోలో మనం పెన్ టూలు, దానికి రిలేటెడ్ టూల్స్, వాటికి సంబంధించిన ఆప్షన్స్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. అలానే ఈ ట్యూటోరియల్స్, ఇది ఒక ఎడ్యుకేషన్ ట్యూటోరియల్స్ అండి. ఈ ట్యూటోరియల్స్ అనేది కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. మనకి తెలిసిన టూల్సే, తెలిసిన ఆప్షన్సే అన్నట్టుంటాయి అండి. ఎక్కడ ఏ ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందో మనకి తెలియదండి. ఓకేనా, కొన్ని కొన్ని టూల్స్ తెలిసినట్టే ఉంటాయండి, కానీ అదే ఆప్షన్ అనేది ఈ విధంగా యూజ్ అవుతుందా అన్నట్టుండిద్ది. ఓకేనా, సో ఈ వీడియోస్ అనేది కంప్లీట్గా చూడండి. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే వీర్స్, ఇక్కడ నేను డైరెక్ట్గా ఇండిజైన్ ఓపెన్ చేశానండి. ఇందులో మనం నేర్చుకున్న టూల్స్ ఎక్కడున్నాయంటే ఇదిగోండి, పెన్ టూల్స్. దీని మీద రైట్ క్లిక్ ఇవ్వండి, మొత్తం 4 టూల్స్ ఉన్నాయి. పెన్ టూలు, యాడ్ యాంకర్ పాయింట్ టూలు, డిలీట్ యాంకర్ పాయింట్ టూలు, కన్వర్ట్ డైరెక్షన్ పెన్ టూలు. ఓకే, ఇవన్నీ ఆల్రెడీ తెలిసిన టూల్సే కదా. ఆల్రెడీ ఫోటోషాప్లో, కొరల్ డ్రాలో ఇలాంటి టూల్స్ చేసాము. ఏ విధంగా యూజ్ అవుతుందో తెలుసు అనుకుంటే పొరపాటు అండి. వీటిల్లో అంటే ఏంటంటే, మనకి ఫోటోషాప్లో లాగే ఇందులో కూడా యూజ్ చేస్తాం, కానీ ఫోటోషాప్లో ఒక ఇమేజ్ని కట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ పాత్ని డ్రా చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అలానే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, అవేంటో ఒకసారి చూద్దాం. ఇప్పుడు కామన్గా నేను ఏంటంటే పెన్ టూల్ అనేది క్లిక్ చేశాను. ఓకే, పెన్ టూల్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పాత్, ఒక లైన్, ఒక ఆబ్జెక్ట్ కాదండి, ఒక లైన్ అన్నమాట. ఇప్పుడు ఒక పాయింట్ అనేది క్లిక్ చేశాను చూడండి. ఇప్పుడు మీరు క్లిక్ చేసిన పాయింట్ జస్ట్ పాయింట్ కాదండి, దీన్ని యాంకర్ పాయింట్ అంటారు. ఇప్పుడు మీరు సెకండ్ పాయింట్ ఎక్కడైతే క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఒక లైన్ లాగా స్ట్రైట్గా వచ్చేస్తుంది, దీన్ని ఒక పాత్ అంటారు. అలానే ఇప్పుడు నేను థర్డ్ పాయింట్ ఇక్కడ క్లిక్ చేశాను, ఇదిగోండి ఇలా కంటిన్యూషన్గా ఒక స్ట్రైట్గా వచ్చేస్తుంది. అలానే ఫోర్త్ పాయింట్, అలా యాంకర్ పాయింట్ ఎక్కడెక్కడైతే క్లిక్ చేస్తూ ఉంటారో ఈ విధంగా వచ్చేస్తుంది. అలా నేను ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్ దగ్గర క్లిక్ చేశాను, అదే ఎండ్ పాయింట్గా తీసేసుకునిద్ది. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ కాదండి, ఇది జస్ట్ ఒక పాత్. ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఈ విధంగా టర్న్ అవుతూ ఈ విధంగా డ్రా చేసాం. ఓకే, అలానే ఇప్పుడు నేను మళ్ళీ ఒక యాంకర్ పాయింట్ తీసుకున్నానండి. ఓకే, ఇంతవరకు అయిపోయిందండి, ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఇక్కడ యాడ్ చేసాం, ఇంక్లూడ్ చేసాం, కాబట్టి ఇంతటితో అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఇది, యాంకర్ పాయింట్ ఇచ్చాం, మళ్ళీ సెకండ్ యాంకర్ పాయింట్ ఇక్కడ ఇచ్చాము, ఆటోమేటిక్గా లైన్ వచ్చింది. ఇంతవరకు చాలు, అవసరం లేదు అనుకుంటే సెలక్షన్ టూల్ క్లిక్ చేయండి, దానికి షార్ట్ కట్ వి. ఓకేనా, ఇదిగోండి ఆ సెలక్షన్ టూల్ స్టార్టింగ్లోనే ఉంటుంది, ఫస్ట్ టూల్. ఓకేనా, అలా మనం ఇక్కడ ఈ పాత్ అనేది ఎలా డ్రా చేసాము, స్ట్రైట్గా వచ్చింది లైన్స్ అనేది. అలా కాకుండా ఈ పెన్ టూల్తో ఆ పాత్ అనేది ఒక కరువు లాగా బెండ్ చేసుకోవచ్చు. మీరు డ్రా చేసేటప్పుడు ఆ కరువు లైన్ అనేది మీ హ్యాండ్ మూమెంట్ను బట్టి, మీరు క్లిక్ చేసే మౌస్ పాయింటర్ని బేస్ చేసుకుని ఉండిద్దండి. ఇదంతా మీ చేతుల్లోనే ఉండిద్ది ఆ వర్క్ అనేది. ఓకేనా, ఇక్కడ నేను చూడండి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓకే, బ్యాక్ రావాలంటే షార్ట్ కట్ కంట్రోల్ చేయండి. ఓకేనా, ఇప్పుడు నేను పెన్ టూల్ క్లిక్ చేశాను, డైరెక్ట్ షార్ట్ కట్ పి. ఓకే, క్లిక్ చేశాను ఫస్ట్ యాంకర్ పాయింట్. సెకండ్ యాంకర్ పాయింట్ క్లిక్ చేసేటప్పుడే మీరేం చేస్తారంటే ఆ లెఫ్ట్ మౌస్ క్లిక్ని వదలొద్దు, గట్టిగా ఇలా ప్రెస్ చేసి ఇదిగో చూసారా, ఇలా కరువులాగా టాప్ పొజిషన్లో ఈ విధంగా బెండ్ చేశారు. ఓకే, ఇక్కడ నుంచి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మీరు థర్డ్ యాంకర్ పాయింట్ ఎక్కడైతే క్లిక్ చేస్తారో ఇక్కడ ఎలా అయితే కర్వ్ అయిందో టాప్లో ఈ విధంగా, ఇది ఇక్కడ ఇప్పుడు ఆటోమేటిక్గా ఇదిగోండి ఈ విధంగా బెండ్ అవుతూ వచ్చింది చూడండి. థర్డ్ యాంకర్ పాయింట్ క్లిక్ చేయండి, ఇదిగోండి ఈ విధంగా. మళ్ళీ ఇప్పుడు మీరు ఫోర్త్ యాంకర్ పాయింట్ క్లిక్ చేశారనుకోండి, నార్మల్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు, నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను, ఇక్కడ ఫోర్త్ యాంకర్ పాయింట్ క్లిక్ చేసిన తర్వాత వదలకుండా ఈ విధంగా బెండ్ చేసుకుంటూ రండి. ఓకేనా, ఇలా చేయొచ్చు. అండ్ ఇంకా అవసరం లేదు, చాలు అనుకుంటే ఆబ్జెక్ట్ వి లేదా ఇదొక పాత్ చూడండి, ఒక స్ట్రైట్ లైన్ అయినా ఇలా కరువులాగా బెండ్ చేసుకున్నారు పెన్ టూల్తో. ఈ పాత్ ఎప్పుడైతే సెలక్షన్ చేస్తారో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆప్షన్ బార్లో కొన్ని ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. ఇందులో ఈ పాత్ కలర్ మార్చాలి, సైజు మార్చాలి, దాని యొక్క స్టైల్ మార్చాలి. ఓకేనా, ఈ ఆప్షన్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. ఇందులో ఇదిగోండి కలర్, నాకు రెడ్ కలర్ కావాలి, ఇదిగోండి మారింది. అలానే దాని సైజు, ఇదిగోండి లేదు కొంచెం తగ్గించాను.
దాని స్టైల్ నాకు త్రిబుల్ లైన్స్లో కావాలి ఈ విధంగా, లేదు నాకు డాటెడ్ లైన్స్లో కావాలి ఈ విధంగా. ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్, ఆ పాత్రకి స్టైల్, సైజు, కలర్స్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా అలానే ఇప్పుడు చూడండి, నేనేం చేస్తున్నానంటే పెన్ టూల్ క్లిక్ చేశాను, స్ట్రైట్గా తీసుకుంటున్నాను ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఈ విధంగా ఒక పాత్ లాగా డ్రా చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ టూల్ ఏంది ఇక్కడ, యాడ్ యాంకర్ పాయింట్ టూల్. ఇక్కడ ఆల్రెడీ మనకి యాంకర్ పాయింట్స్ ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. ఇప్పుడు ఇక్కడున్న లైన్స్లో మనం ఏంటంటే అడిషనల్గా యాంకర్ పాయింట్స్ని యాడ్ చేయడం. అలా యాడ్ చేయాలంటే యాడ్ యాంకర్ పాయింట్ టూల్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేస్తున్నాను, కనపడాలి కదా. ఓకే, సేమ్ ఫోటోషాప్లో లాగే షార్ట్ కట్స్ ఉంటాయండి, జూమ్ చేయడం కంట్రోల్ ప్లస్, జూమ్ అవుట్ చేయడం కంట్రోల్ మైనస్, హ్యాండ్ టూల్ పెట్టి పేజీని మూవ్ చేసుకోవడం. కొన్ని కొన్ని పేజ్ మేకర్లో షార్ట్ కట్స్ ఉన్నట్టు, అంటే ఫోటోషాప్లో షార్ట్ కట్స్ అండ్ పేజ్ మేకర్లో షార్ట్ కట్. ఈ టూ సాఫ్ట్వేర్స్ అలవాటు ఉందనుకోండి, ఇండిజైన్ అనేది ఫ్రీగా హ్యాండిల్ చేయొచ్చు. కానీ కొన్ని అడ్వాన్స్డ్ ప్రాక్టికల్స్ చెప్పేటప్పుడు ఈ ఇండిజైన్ ఈ విధంగా యూజ్ అవుతుందా అన్నట్టుండిద్ది. ఓకేనా? ముందు బేసిక్గానే ఇది నాకు వచ్చు అన్నట్టుండిద్ది, కానీ వచ్చు అనుకోవడం తప్పండి, నేర్చుకోండి, ఇది డిఫరెంట్ సాఫ్ట్వేర్. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ యాంకర్ పాయింట్ అనేది యాడ్ చేశాను, ఇక్కడ ఒక పాయింట్ అనేది డిస్ప్లే అవుతుంది. మళ్ళీ సెకండ్ యాంకర్ పాయింట్ ఇక్కడ యాడ్ చేశాను, అంటే నార్మల్గా అయితే ఫస్ట్ యాంకర్ ఇది, సెకండ్ యాంకర్ ఇది, కానీ అడిషనల్గా ఇక్కడ ఒక యాంకర్ టూల్ అనేది యాడ్ చేశాను, ఇక్కడ ఇంకోటి యాడ్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను డైరెక్ట్ సెలక్షన్ టూల్ క్లిక్ చేశాను, దీని షార్ట్ కట్ డైరెక్ట్గా ఏ. ఇప్పుడు బయట ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ మీద ప్రెస్ చేయండి, ఇక్కడ యాంకర్ పాయింట్స్ డిస్ప్లే అవుతున్నాయి కదా, వైట్ కలర్లో డిస్ప్లే అవుతున్నాయి, అంటే ఏ పాయింట్ సెలక్షన్లో లేదు. ఇప్పుడు నేను ఈ టూ పాయింట్స్ని సెలక్షన్ చేస్తున్నాను, ఈ టూ పాయింట్స్ని సెలక్షన్ చేసి ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఈ విధంగా, అంటే పర్టికులర్గా ఆ పార్ట్ వరకు యాంకర్ పాయింట్స్ ఎక్కడైతే ఇచ్చానో ఈ విధంగా టోటల్ ఆ పాత్ యాంగిలే నేను చేంజ్ చేస్తున్నాను. ఓకేనా? ఆ పాత యాంగిలే చేంజ్ చేయడం కాదండి, ఇంకా చేయొచ్చు. ఎలా అంటే ఇదిగో చూసారా, ఇప్పుడు ఈ పాయింట్ని బేస్ చేసుకొని నేను ఇంకా ఇదిగోండి ఈ విధంగా వాటి మధ్య డిఫరెన్స్ అనేది తగ్గిస్తున్నాను, లేదు ఇంకా పెంచుతున్నాను ఈ విధంగా. అండ్ రెండు ఒకేసారి మూవ్ అవుతున్నాయి, అలా కాకుండా బయట క్లిక్ చేసి ఓన్లీ ఒకే యాంకర్ పాయింట్ క్లిక్ చేసి ఈ పాత్ వాటికి ఇదిగో చూసారా ఇంతవరకు అడ్జస్ట్ చేస్తున్నాను, ఇదిగోండి. అంటే ఆల్రెడీ ఒక పాత్ డ్రా చేసిన తర్వాత అడిషనల్గా యాంకర్ పాయింట్స్ యాడ్ చేసి మళ్ళీ పాత్ డైరెక్షనే చేంజ్ చేయడం అన్నమాట. ఓకేనా? ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఈ పాయింట్స్ అనేది, ఈ యాంకర్ పాయింట్స్ ఇక్కడ ఉండబట్టే కదా మనం ఏం చేస్తున్నాం, ఆటోమేటిక్గా ఎలా పడితే అలా మనం ఆ పాత్ డైరెక్షన్స్ కావచ్చు, యాంగిల్ కావచ్చు చేంజ్ చేస్తున్నాము. అలా కాకుండా ఇప్పుడు డిలీట్ యాంకర్ పాయింట్, ఏ పాయింట్ దగ్గర అయితే మీరు క్లిక్ చేస్తారో ఆ పాయింట్ అనేది డిలీట్ అయ్యి ఇక్కడ నుంచి లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ పాయింట్ని బేస్ చేసుకుని కదా ఒక యాంగిల్ వచ్చింది, దాన్ని డిలీట్ చేసాం కాబట్టి ఇలా వచ్చేసింది. అలానే చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర క్లిక్ చేశాను, దీన్ని డిలీట్ చేస్తే ఏమవుతుంది, ఈ పాయింట్ లైన్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది, ఇదిగోండి. అలా ఇప్పుడు ఈ పాయింట్ని క్లిక్ చేశాను, ఇదిగో చూసారా ఈ విధంగా. అంటే డిలీట్ యాంకర్ పాయింట్లతో మనం ఏం చేయొచ్చు, పర్టికులర్ యాంకర్ పాయింట్ని డిలీట్ చేయొచ్చు. ఓకేనా? అలానే ఈ కన్వర్ట్ డైరెక్షన్ టూల్, దీని షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ సి అండి. దీంతో ఏం చేయొచ్చు అంటే షార్ప్గా ఉన్న కార్నర్స్ని మనము కొంచెం కరువులాగా బెండ్ చేసుకోవచ్చు. చూడండి, కన్వర్ట్ డైరెక్షన్ పాయింట్ టూల్, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఈ పాయింట్ మీద ఎగ్జాక్ట్గా లాంగ్ ప్రెస్ చేయండి, లెఫ్ట్ క్లిక్తో ఇలా క్లిక్ చేసి ఇదిగో చూసారా ఈ విధంగా. ఓకేనా? అలా ఇప్పుడు చూడండి ఇక్కడ షార్ప్గా ఉందండి. ఓకే, నేను ఇక్కడ క్లిక్ చేసి ఇదిగో, మీరు క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్త చేయండి, ఇలా వచ్చింది కదా ఇదిగో ఇలా. అలా లెఫ్ట్ అండ్ రైట్లో, సార్ నాకు ఇప్పుడు ఈ రైట్లో అవసరం, లెఫ్ట్లో కావాలి. ఇప్పుడు ఈ లైన్ సెలక్షన్ చేసి చూసారా ఇంతవరకు ఇలా మాడిఫికేషన్ చేస్తున్నారు. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా. లేదండి, నాకు రెండు ఎట్ అ టైం ఒకేసారి అవ్వాలంటే మీరు మిడ్ పాయింట్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయాల్సి వస్తుంది.
మిడ్ పాయింట్ని క్లిక్ చేసి ఇదిగో చూసారా, ఇదిగోండి ఈ విధంగా రెండు ఎట్ ఎ టైము ఈ విధంగా కరువ్ లాగా డైరెక్షన్ కరెక్ట్గా చూసుకోండి. అంటే ఆల్రెడీ మీరు చేంజ్ చేసిన దాంట్లో కూడా ఇదిగోండి ఇదిగోండి ఇలా నార్మల్గా చేంజ్ చేయడం జరిగింది ఇదిగోండి. ఓకేనా, ఇవి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ లోగోస్. అంటే మనం బుక్స్ మ్యాగజైన్స్ ఇలాంటి డిజైన్ చేస్తాం ఇన్డిజైన్లో, వాటితో పాటు లోగోస్ కావచ్చు, కొన్ని కొన్ని డిజైన్స్ మ్యాగజైన్స్లో డిజైన్స్ కావచ్చు. ఇలాంటి డిజైన్ చేసేటప్పుడు మనకు కావాల్సినట్టుగా ఆ పాత్ డైరెక్షన్ చేంజ్ చేయడానికి, కరువు లాగా బెండ్ చేయడానికి ఇలాంటి టూల్స్ అనేది బాగా యూజ్ అవుతాయి. ఓకే వ్యూయర్స్, వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే.